ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ తాదేకి ఏం చెప్తున్నావ్? నీ సంగతి చెప్తాను. ఏమండి దీనికి ఏమన్నమాట ఇచ్చారు? ఇప్పుడు మీతో ఏం మాట్లాడింది? చెప్పింది కదే నా మిలిటరీ వార్ గురించి చెప్పమని. మీరు అది చెప్పే కథలు వింటారు కాబట్టి మిమ్మల్ని కథలు చెప్పడానికి రమ్మని చెప్పుంటుంది. తాతకేం చెప్పకు. నిన్ను ఇలా కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో? అయ్యో అమాయక చక్రవర్తి తాతయ్య, మీకు ఇంకా అర్థం కాలేదా? అమ్మో ప్లీజ్ ప్లీజ్. అది అంజు నిన్న స్కూల్కి రాలేదు కదా, ప్రిన్సిపల్ పేరెంట్స్ ని తీసుకుని రమ్మని చెప్పింది. అమ్మో ప్లీజ్. డాడ్ని అడిగే ధైర్యం లేక మీకు కథలు చెప్పాలని కథలు చెప్పి స్కూల్కి తీసుకెళ్లాలని చూస్తుంది. అమ్మో అమ్మో దుర్మార్గురాలా, మంచిగా మాట్లాడుతూ ఎంత మోసం చేయబోయావే. నేను స్కూల్కి రాను. అలా మాత్రం మనకు తాతయ్య ప్లీజ్ తాతయ్య ప్లీజ్ తాతయ్య ప్లీజ్ తాతయ్య అలా అనకు తాతయ్య. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ సోడా బుడ్డి అద్దాల ప్రిన్సిపల్ నువ్వు చేసిన తప్పులన్నింటికి నాకు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చిందో తెలుసా? మర్చిపోయావా? అప్పా అమ్మా మా మా అమ్మా. మేడం సరిపోతుందా? సరిపోదు రాయ్. అలాగే మేడం. అమ్మో నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా అన్ని పనిష్మెంట్లు ఇవ్వలేదమ్మా నాకు. ప్లీజ్ తాతయ్య ప్లీజ్, ఈ ఒక్కసారికి రా తాతయ్య, ఈ ఒక్కసారికి రా తాతయ్య, ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ తాతయ్య. నువ్వు ఎంత అడిగినా సరే, నువ్వు ఎంత ఆలోచించినా సరే నా నుంచి వచ్చే సమాధానం నో నో నో. అమ్మో నన్ను వదిలే. తాతయ్య తాతయ్య తాతయ్య, అయ్యో తాతయ్య. అమ్మో ఈ పనిష్మెంట్ నా వల్ల కాదు తల్లో. అమ్మో పూసే, అప్పుడంటే వయసులో ఉన్నానే పీటి ఉషాలా పరిగెత్తడం నా వల్ల కాదు. నన్ను వదిలేయవే తల్లి, నీకు దండం పెడతాను. అయ్యో నానమ్మా 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 నానమ్మా. అంజు ఎందుకే అంత కష్టపడుతున్నావు? వెళ్ళి మిస్ అమ్మని హెల్ప్ అడగచ్చు కదా. మిస్ అమ్మని ఇలా సైకో కాదులే, అడిగితే తప్పకుండా హెల్ప్ చేస్తుంది. రేయ్ ఆకలేస్తుందని సింహం, ఇంకోసారి డైలాగ్ చెప్పమంటే చంపేస్తా. ఓకే గైస్ రిలాక్స్. నెక్స్ట్ టైం కొత్తగా ప్రిపేర్ అయ్యి వస్తానే. ఇప్పుడైతే నేను వస్తా, బాయ్. ఎక్కడికి? డాడీని అడగడానికి. ఓకే బాయ్. ఏంటి ఆరు, ఇక్కడే ఉన్నావా? ఉండే ఉంటావులే. ఇక్కడ తప్ప ఇంకెక్కడైనా ఉండడానికి ఈ గేటు బయట నీకెవరున్నారు? ఏంటి నా మొగుణ్ణి కలవడానికి వెళ్ళావంట? నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళావంటే ఏదో ప్లాన్ చేస్తున్నావని నాకు అర్థమైంది. కానీ నా దగ్గర నీ ఆటలు సాగవు. నాకు కూతురుంది, కలకత్తాలో నాకు ఒక కుటుంబం ఉందని తెలుసుకొని నువ్వేం చేయబోతున్నావో నేను కనిపెడతాను. నువ్వేం చేసినా కూడా ఈసారి అమ్మర్ని నువ్వు నా నుంచి దూరం చేయలేవు. దూరం నుంచి నీ కుటుంబాన్ని చూసుకొని
ఆనందిస్తావో ఏడుస్తావో నీ ఇష్టం. అంతేకాని ఇంకొకసారి నా గతాన్ని తవ్వడానికి కానీ తెలుసుకోవడానికి కానీ ప్రయత్నిస్తే నాలో నువ్వెప్పుడు చూడని మనోహరిని చూస్తావు. మను మాట్లాడింది వింటుంటే కోపం కట్టలు తంచుకుంటుంది గుప్తా గారు. ఆ దేవుడు ఆత్మలకు కూడా కొన్ని పవర్స్ ఇచ్చుంటే బాగుండు. దాన్ని మనస్ఫూర్తిగా కొట్టేదాన్ని, లేదా అది ఇంకోసారి ఇలా మాట్లాడకుండా చేసేసేదాన్ని. జగన్నాథ, ఆవేశంలో ఈ బాలిక ఏదైనా కోరుకున్నచ్చు అది జరుగును. ఎటులైనను ఈ బాలికను ఏమార్చవలెను. సరేలే బాలిక, ఆ బాలికతో మనకెందులకు, మనం ఇటు వెళ్ళేదమ్మ పద. ఏ ఆగండి గుప్త గారు, దానికేంటి భయపడేది? నేను చూస్తూ ఉన్నాను. నేను తిరిగి తిట్టేవి దానికి వినిపించావు కాబట్టి చాలా ఓవర్గా మాట్లాడుతుంది. ఛా, నా కోపం కూడా దానికి అర్థం కాదు. కనీసం ఆ దేవుడైనా దాని తిక్క కుదుర్చడానికి ఏ కొమ్మో కాయో కింద పడిస్తే బాగుండు. నేనన్నది ఎవరో విని ఆ కాయ కిందకు విసిరేసినట్టు అలా పడిపోయింది. అంటే గాలి వేగముగా వీచినది, నారికేలము రాలి కింద పడినది. మునుపు నారికేలము రాలినప్పుడు గాలి వేగముగా వీచినది, ఇప్పుడు స్తబ్దతగానున్నది. నేను వీక్షించుతుని వీక్షించుతుని. అంతే అంటారా? అంతే బాలిక, నీవు అనవసరంగా ఆలోచింపకము. నీవు వెళ్ళి విశ్రాంతి తీసుకును, నాకు మనశ్శాంతి కలిగింపు. సరే సరే వెళ్ళుము. వెళ్తున్నాం కదా. ఈ బాలిక ఆ బాలిక శిరస్సుపై పడవలనని కోరుకోలేదు కాబట్టి సరిపోయినది. లేకపోతే అమ్మో, ఎంత ప్రమాదము జరిగిపోయి ఉండేది. ఈ బాలికకు శక్తులున్నవన్న విషయము తెలియకుండా మనం జాగ్రత్త పడవలెను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.